మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు జింగా కోఫ్తా ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి: శుభ్రం చేసుకున్న రొయ్యలు 1/4 కేజీ, 50 గ్రాముల శనగబేడలు 4 గంటల ముందుగా నానబెట్టుకున్నవి, అల్లం వెల్లుల్లి మసాలా 1 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, ధనియా పొడి 1/2 స్పూను, కారపొడి 1 స్పూను, పసుపు పొడి కొద్దిగా, కొత్తిమీర పుదీనా 1 కప్పు, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి. మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా శనగబేడలు, రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారపొడి, పసుపు పొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ కొద్దిగా, పుదీనా, కొత్తిమీర, 1 మిర్చి వేసి మిక్సీలో ఇది పేస్ట్ వేసుకోవాలి. మిక్సీలో ఈ విధంగా ముద్దగా వేసుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసి చేతికి అంటుకోకుండా ఉంటుంది. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకొని వీటిల్ని ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఇవి ఉండలుగా కూడా చేసుకోవచ్చు, ఇట్లా వాటర్ టైప్లో కూడా చేయొచ్చు. కొంచెం ఆయిల్ రాసుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా వడల మాదిరిగా రౌండ్గా, లడ్డూల మాదిరిగా చేసుకొని అన్నీ ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద 1-5 నిమిషాల పాటు ఉడికించాలట్టి వీటిల్ని. ఇవి రుబ్బేటప్పుడు నీళ్లు పోసి రుబ్బకూడదు. రొయ్యల్లో ఉన్న నీటితో, శనగబేడల్లో ఉన్న నీటితోనే ఇవి రుబ్బుకోవాలి. ఎక్స్ట్రాగా నీళ్లు పోయకూడదు. ఇవి ఆవిరి మీద ఉడికించుకుందాం. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టిన కుఫ్తాలన్నీ 5 నిమిషాల పాటు హైలో పెట్టి, 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆవిరి మీద అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. హైలో పెట్టే వేయించుకోవాలి, బాగా వేగుతాయి. వేగిపోయాయండి అన్నీ. ఈ విధంగా ఎర్రగా కాల్చి తీయాలి. ఇదండి జింగా కోఫ్తా. సూపర్గా ఉంటుందండి. ఈ సాస్లో ముంచుకొని తింటే
ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా ఓల్డ్ రెసిపీ అండి ఇది, ట్రెడిషనల్ రెసిపీ. మీరు చేసే రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.